ఆమె అభ్యసనం వెనుక సృజనాత్మక దాగి ఉంది. వేస్ట్ను సైతం బెస్ట్గా తయారు చేస్తుంది, పిల్లలకు కొత్త పాఠాలు చెబుతుంది. వ్యర్థాలతో కొత్త అర్థాన్నిస్తున్న టీచర్పై మెట్రో టీవీ న్యూస్ కథనం. స్పెన్సర్ ప్రోగ్రాం అనుకుంటున్నారా? లేదంటే ఎక్కడ నుంచో డబ్బులు పెట్టి కొనుక్కొని వచ్చినాయి అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు తప్పుగా అనుకున్నట్లే. ఈ బొమ్మలని పనికిరాని అట్టముక్కలు, స్కూల్ పిల్లలు వాడి పడేసే మెటీరియల్తో తయారు చేసిన అందమైన బొమ్మలు. ఈమె పేరు కాటం స్వరూపా భవాని. ఈమె కొత్తగూడెం మండలంలోని అనిశెట్టిపల్లి పంచాయతీలోని ఎంపీపీఎస్ మాదిగబ్రోలు గవర్నమెంట్ స్కూల్లో ఎస్జీటీగా పనిచేస్తుంది. ఈమె అందరిలాంటి టీచర్ కాదు, నేచర్ను చక్కగా చేయగలిగే ఓ కోచ్ అని చెప్పొచ్చు. ప్రతిరోజు మారుతున్న సిలబస్కు అనుగుణంగా పిల్లలకు అర్థమయ్యే రీతిలో వ్యర్థ పదార్థాలపైనే ఆధారపడుతుంది. స్కూల్ పిల్లలు వేస్ట్ అనుకునే ప్రతిదానికి బెస్ట్ అనేలా కొన్ని బొమ్మల ఆకృతులను తయారు చేస్తుంది. Thank you.